కాగ్నిజెంట్ కొత్త సెంటర్ హైదరాబాద్లో పది లక్షల చదరపాడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు దాదాపు పదిహేను వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు అమెరికాలో సీఎం రేవంత్ సమక్షంలో కంపెనీ ప్రతినిధుల ఒప్పందం అంట కాగ్నిజెంట్ సీఓ ఎస్ రవికుమార్కు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు ఓహో శ్రీధర్ బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారి ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ మళ్ళీ ఇదే కథ ఉంటుంది ఇప్పుడు కేటీఆర్ ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జయశ్రీరంజన్ ఇదే రాధాకృష్ణ రామకృష్ణారావు వీళ్ళే పోయేది వీళ్ళే పెట్టుబడుల కోసం పోయేది మరి వారు తెచ్చిందే మళ్ళీ ఇప్పుడు మీరు ఆయన ఏం చేయలేదు ఏం చేయలేదంటే మళ్ళీ అదే కథ అదే టీము ముఖ్యమంత్రి మారిన మంత్రులు మారారు తప్ప టీం మారలే ఇదే రామకృష్ణారావు మళ్ళీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి అట ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయశి రంజన్ వీళ్ళే ఎప్పుడు ఉండేది మళ్ళీ అదే మళ్ళీ కాగ్నిజెంట్ వచ్చింది ఇది వచ్చింది ఆయన ఇది చెప్పాడు కేటీఆర్ నేను అది ఇచ్చినా ఇది పొడిచినా ఇది తెచ్చిన ఇన్ని వేల ఉద్యోగాలు అది మరి ఇడిపోయినాయి ఏం కాదో తెలియదు మళ్ళీ ఏం కూడా పోయినాడు పదిహేను వేలు ఉద్యోగాలు ఎత్తరట ఏదో ఉద్ధరించ ఇక్కడ ఉన్న ఉద్యోగ నిరుద్యోగులకి వాళ్ళకి సరైన మౌలిక వస్తువులు కల్పించి చిన్న చిన్న కంపెనీలు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది కానీ ఎక్కడ ఉన్న అమెరికాలో ఉన్న కాగ్నిజెంట్ వాడు కాళ్ళు పట్టుకొని ఎడగ తీసుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది వానికి మన నీళ్ళు ఈటైంది మన భూమి ఈటైంది మన కరెంటు ఈటవైంది వాళ్ళను బాగు చేసే బదులు మనం మన గడ్డపైన పుట్టిన వ్యక్తులకి మన గడ్డపైన ఉన్న యువతకి ఉపాధి కల్పించడానికి మార్గాలు ఆలోచించాలి రెండేళ్ల తర్వాత తెరుచుకున్న సాగర్ గేట్లు ఇరవై గేట్లు ఎత్తివేత ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కిందకు పోతున్నాయట అయినా కాలువలకు పూర్తిస్థాయిలో విడుదల కానీ నీరు రెండేళ్లు అయిందట సాగర గేట్లు తెరుచుకోక సాగర్ పూర్తిగా నిండక గేట్లు వదలక రెండు సంవత్సరాలు అయింది పూర్తిగా నిండి ఇక ప్రమా అంటే ఆ దశ దాటితే అప్పుడు వదులుతారు గేట్లు ఇరవై గేట్లు ఎత్తారట అంటే ఫుల్ అయిపోయింది ఇప్పుడు రైతులు క్యాపీ ఇప్పుడు తెలంగాణ ఏపీలో ఉన్న తెలుగు రాష్ట్రాల రైతులు క్యాపీ ఎందుకంటే నారసాగర్కి రెండు రాష్ట్రాలకు సంబంధించిన రైతులకు ఆ నీళ్లు పోతాయి కాబట్టి ఫుల్ అయిపోయింది పదహారు గేట్ల ఇరవై గేట్లు ఎత్తారట రోజుకు ఒక లక్ష తొంభై ఆరు వేల క్యూసెక్కులు బయటికి పోతున్నాయట కిందికి నీళ్లు అయినా ఇంకా కాలంలోకి నీళ్ళు వెళ్ళలేదట మొత్తానికైతే రెండు సంవత్సరాల తర్వాత రైతులకు ఒక తీపి కబురు అంటే వాతావరణం సహకరించింది